ఆ వివరాలన్నీ మీకెందుకు? దయచేసి అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు ఈ క్యాష్ మీదే అనడానికి ప్రూఫ్ ఏంటి? అదేం ప్రశ్న అసే గారు, నోట్ల మీద నా పేరు ప్రింట్ చేసి ఉండదుగా. సార్ నో జోక్స్, ఇంత అమౌంట్ ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి పర్మిషన్ లెటర్ లేకుండా పర్సనల్ గా క్యారీ చేయకూడదని మీకు తెలీదా? భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే, నా డబ్బు నేను తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఏంటి అసే గారు? నేనెక్కడా వినలేదే. చాలా కొత్తగా మాట్లాడుతున్నారు, నేను పెద్దగా చదువుకోలేదు, అంత మాత్రం చేత తెలివిలేని వాడిని అనుకోకండి. నేనెవరినో తెలుసా? రాజ్యలక్ష్మి హాస్పిటల్స్ ఓనర్ని. మీరెవరైతే నాకేంటి సార్? రూల్ ఎవరికైనా రూలే. ఎలాంటి ఆధారం లేకుండా క్యారీ చేసే హ్యూజ్ అమౌంట్ బ్లాక్ మనీ కిందకే వస్తుంది. కేస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అలా ఎలా ఇస్తారండి? ఇది మా కష్టార్జితం, బ్లాక్ మనీ అంటారేంటి? సార్ మీకు రూల్స్ పొజిషన్ చెప్పాను, ఆర్గ్యూ చేయకుండా కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఇదిగో కాల్ చేస్తుంది, ఎవరో తెలుసా? నీ ముద్దుల మొగుడు. నా కొడుకు నా మాట కాదన్నాడు, నా మాటకే ఒప్పుకుంటున్నాడు అన్నావుగా. ఇప్పుడు చూడేమైందో, ఎలా ఇరుక్కున్నాడో. చెప్పునానా, హాస్పిటల్కి చేరుకున్నావా? దారిలో నన్ను పోలీసులు ఆపారమ్మా. నా దగ్గరుంది బ్లాక్ మనీ అంటూ కేస్ బుక్ చేస్తా అంటున్నారు. ఎంత చెప్పినా వినటం లేదు. ఏంటి వీళ్ళ దౌర్జన్యం? అదేంటి, అలా ఎలా కేస్ బుక్ చేస్తారు? నడి రోడ్డు మీద ఆపి తమాషా చేస్తున్నారు. ఇంత డబ్బు వెంట తీసుకెళ్ళడానికి ఏదో పర్మిషన్ లెటర్ ఉండాలంట. ఓ ఉందిగా. ఎక్కడుంది? సంజయ్ ఇవ్వలేదా? ఇస్తే నాకెందుకు ఈ తలనొప్పి? అయ్యయ్యో అడగడం మర్చిపోయాడు. ఆ డబ్బు వాళ్లకే హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక చలన లాంటిది ఇస్తారు, అది తీసుకుని వచ్చేసే. సంజయ్ని పంపించి ఆ డబ్బు విడిపిస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఒకసారి ఫోను ఎస్ఐ గారికివ్వు, నేను మాట్లాడతాను. మా అమ్మగారు మాట్లాడతారంట. హలో ఎస్ఐ గారు, మా వాడు అమాయకుడు, చదువు సంధ్య లేదు, ఒట్టి వెర్రిబగులు వాడు. వాడి దగ్గర ఆ డబ్బు తీసుకుని చలానివ్వండి, పర్మిషన్ లెటర్ చూపించాక తిరిగి ఇద్దరుగాని ప్లీజ్ సార్. మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాం మేడం. ఇతని మాట తీరికి అరెస్ట్ చేసేవాళ్ళం. అమ్మ మాట కాదంటే వాణ్ణి ప్రశాంతంగా ఉండనిస్తాను అనుకున్నావా? ఇలాగే అడిగితే అవమానాల పాలు అయ్యేలా చేస్తాను. మర్యాదగా అమాయకపు గొర్రెని నాకు వదిలిపెట్టు. మొండితనానికి పోయావనుకో, ప్రతిరోజు ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అల్లుడు గారు జరపండి నాన్న. అది ఆగవే, వాళ్ళని ఆడనివ్వు. అల్లుడు గారు ఇది జరపండి. ఏమన్నయ్యా, ఇల్లరికానికి వచ్చేసినట్టేనా? మావయ్య గారితో కూర్చొని తీరిగ్గా చెస్ ఆడుతున్నారు. నేను అడగడం మా అల్లుడు కాదంటోనా? వదిన, ఈ రోజు గిన్నెలు కడిగే డ్యూటీ మీ అన్నయ్యదే. మరి ఇల్లరిక పల్లుడంటే ఊరికే కూర్చోబెట్టి మేపడం అనుకున్నారా? ఒళ్ళు వంచి పనులు కూడా చెయ్యాలి, అదే రూలు. వెరీ గుడ్.
ఈ మాట ముందే చెప్పావు. వామ్మో, హిల్లరికం లేదు పెద్దరికం. మా సంగతి సరే కానీ మీ ఇద్దరి ముఖాలు వెలిగిపోతున్నాయంటే ఏదో శుభవార్త మోసుకొచ్చుంటారు. ఖచ్చితంగా అది కెఫేకి సంబంధించింది అయి ఉంటుంది, అంతేనా? మీలో మీరు నవ్వుకోవడం కాదు, మాకు చెప్తే మేము సంతోషిస్తాం.